వర్షాకాలం వచ్చిందంటే అసంపూర్తి వందనతో ఆ గ్రామస్తులు అష్టకష్టాలు పడతారు. ఆసిఫాబాద్ జిల్లాలోని గుండి గ్రామానికి ఆసిఫాబాద్ మధ్యలో పెద్దవాగు వర్షానికి పొంగి పొర్లుతుంది. వాగుపై వందన లేకపోవడంతో స్థానికులు, విద్యార్థులు, గర్భిణీలు ధర్మాకోల్తో తయారు చేసిన నాటు పడవల్లో ప్రమాదకర పరిస్థితిలో వాగును దాటుతున్నారు. ధర్మాకోల్తో తయారు చేసిన నాటు పడవల్లో ప్రమాదకరంగా ప్రజలు వాగును దాటుతున్నారు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గండి గ్రామానికి చెందిన విద్యార్థులు, రైతులు, రోజువారీ కూలీలు ఆసిఫాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి గ్రామం నుంచి నిత్యం జిల్లా కేంద్రానికి 5 గ్రామాల ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. జిల్లాలో ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని కొమ్రం భీం ప్రాజెక్టులో పైన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నిండుకొండలా నీళ్లతో కలకల్లాడుతుంది. ప్రాజెక్టు సామర్థ్యం కంటే ఎక్కువగా నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు గేట్లు తెరవడంతో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గుండి పెద్దవాగులోకి నీటిని విడుదల చేస్తారు. దీంతో కొమ్రం భీం ప్రాజెక్టు నీళ్లతో పాటు ఇతర వాగులను కలుపుకుని వచ్చే వరద గుండి పెద్దవాగులో కలుస్తాయి. పెద్దవాగు వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఉధృతంగా ప్రవహించడంతో గ్రామస్తులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ధర్మాకోల్తో తయారు చేసినటువంటి నాటు పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. జరగవే తమ్ముడు తమ్ముడు దింపే